సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు ఒక యాక్టర్గా ఇన్ని ఫీల్డ్స్లో ఒక ఆల్రౌండర్ అనే పేరుకి న్యాయం చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఈ ఈ ఓవరాల్ జర్నీ మొత్తంలో మీకు బాగా బాధ కలిగిన విషయాలు ఏమైనా ఉన్నాయా? బాగా టఫ్ సిచ్యువేషన్స్ కానీ, బాధ కలిగిన విషయాలు కానీ. ఈ జర్నీలో నేను బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నా జర్నీ సక్సెస్ చూడకుండా ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చిన స్టార్టింగ్లో అప్పుడప్పుడు కొంచెం సక్సెస్ అవుతున్న మూమెంట్లో డాడీ గారు చనిపోవడం అనమాట. ఇట్స్ అ వెరీ ఇట్స్ అ బ్యాడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నా సక్సెస్ని అండ్ నాకున్నటువంటి కొద్దిపాటి సక్సెస్ అంటే కంప్లీటెడ్ సక్సెస్, ఈ కొంచెంపాటి యొక్క ఈ చిన్న సక్సెస్ని డాడీ చూడలేకపోయారు. ఫైనాన్షియల్గా నేను కొంచెం డెవలప్ అయ్యాను, దాన్ని ఆయన ఎంజాయ్ చేయలేకపోయారు. సో ఎంత సంపాదించినా జీరో అనే స్థాయిలోకి నా మైండ్ వెళ్ళిపోయింది తప్ప నాకు ఎప్పటికీ తెలియని లోటు. అది ఎప్పటికి ఇండస్ట్రీలో ఎంత ఎదుగుతున్నా కూడా డాడీ లేని లోటు, అదే మెయిన్. ఇంకా రిమైనింగ్ అంతా అసలు ఏం లేదు, బాగానే ఉంటా. కానీ రీసెంట్ టైమ్స్లో నేను విన్నది ఆల్రౌండర్ రవి ఒక పొలిటికల్ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నాడు, పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పాను, నిజమేనా? లేదు లేదు, ఒకరిని తక్కువ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరన్నా నెగిటివ్ చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీతో కొమ్మక్కయ్యి వాయిస్ మెసేజెస్ అవన్నీ పెడుతున్నాడు అని చెప్పిన నిజమేనా? లేదే, అదే ఆలోచించాడు. లేదు అయితే ఎక్కడైతే జరిగింది? లేదు లేదు లేదు, అడుగుతారు కానీ ఓపెన్గా చెప్తాను కదా, చాలా మంది అడుగుతారు ఏంటంటే పొలిటికల్ టైంలో నా అవసరం చాలా భయంకరంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక చూడు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా దాదాపుగా 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. నా ప్రీవియస్లో ఎక్కడైనా చూడు, ఏ పార్టీకి నేను బేసిక్గా సపోర్ట్ చేయడం, తర్వాత అంటే సపోర్ట్ అంటే లైక్ ఎలా ఉంటుంది అంటే వాయిస్ ట్రాపింగ్ అనమాట. చంద్రబాబు గారు మాట్లాడుతున్నట్టు, కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టు, జగన్ గారులా మాట్లాడుతున్నట్టు, ఇప్పుడు మనకి కాల్ రికార్డ్స్ లీక్ అయినాయి, కాల్ లీక్ అయింది అంటారు కదా, దాని యాక్చువల్లీ ఇది ఒరిజినల్ లీక్ కాదనమాట. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ చేస్తారు, అట్లా చేసి నాకు చాలా లక్షల ఆఫర్ వచ్చినాయి. బట్ నేను ఇప్పుడు అలా చేయలేదు. అవసరమైతే కనుక ఒక 5,000కో 10,000కో వెనకాల డబ్బింగ్ చెప్పానే తప్ప లక్షలకు ఆశపడలేదు. అలా చేస్తే ఇన్కేస్ కనుక బయటకు వచ్చింది అనుకో నా పేరు, నా కెరియర్ లాస్ అయిపోయిందని చెప్పి నేను ఎప్పుడు చేయలేదు.